అని క్లారిఫై చేసుకోవడం కోసమని దగ్గరగా వెళ్ళి చూసేసి వచ్చాను. ఏం తెలిసిందో తెలుసా? ఇది 2396 ఎపిసోడ్ అని తెలిసింది. సో లక్కీ పార్టిసిపెంట్స్ మీ పరిచయాలు చేసుకోండి. నా పేరు వాణి. నేను వాణి శ్రీ, కానీ వాణి అని కూడా పిలుస్తారు. నేను బోయిన్పల్లి నుండి వచ్చాను. నా ఆఫీస్ వచ్చేసి నేను ఇంట్లో చెట్లను పెంచడము మీకు ఆల్రెడీ తెలిసిందే. గ్రేప్స్ మా ఇంట్లో ఒకసారి మీ అమ్మాయి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు నాకు గ్రేప్స్ తీసుకొచ్చిచ్చారు. ఓకే, అంటే మీరు టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేస్తారా? ఆ చేస్తానండి. లేదంటే? లేదండి, ఇంటి దగ్గర ప్లేస్ లేకున్నా కూడా ఏదో చిన్న ప్లేస్ లో పెట్టుకొని దాన్ని పైకి పంపించేసి అది పందిర్లాగా వేసేసాను. అది మనల్ని పైకి పంపించేసింది. పైకి పంపించినా పర్లేదు, అది మనల్ని పైకి పంపించకుండా మనం చూసుకోవాలి. సో ఏమేం పెంచుతున్నారు, ఏమేం ఉన్నాయి నా దగ్గర? అంటే గుంటగరగరాకు మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, అవన్నీ ఉన్నాయి. గుంటగరగరాకు అంటే దగ్గుకి, జలుబుకి కాదండి, జలుబుకి, దగ్గుకి, హెయిర్స్ కి, అన్నిటికీ అన్నిటికీ బాగుంటుంది. నేను పచ్చడి కూడా చేస్తాను. దానికి తెలియదు ఎవరికి పచ్చడి చేస్తారనేసి, కానీ అది పచ్చడికి మాత్రం దాంతో బజ్జీలు వేయరండి. వేస్తారు, మేము వేస్తాం బజ్జీలు. అవునా? మీరు వేస్తారా? నేను ఎప్పుడు చూడలేదు. ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? అసలు గ్రీన్ కలర్ ఆకేగా, గ్రీన్ కలర్ ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? అసలు ఆకులా ఉంటుంది. ఆకులా ఉంటుందా? అది ఆకులా ఉండదు, పొడుగుగా ఉంటుంది. లేదండి, ఇప్పుడు నేను పొడుగుగా ఉన్నాను, మీరు కొంచెం పొట్టిగా ఉన్నారు. అయితే ఏమిటి, ఆకులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా అండి? అంటే గుంటగరగ రాకునే కమ్మగగ్గ రాకని కూడా చెప్తారా? అదేనా? అది లేదండి, మీకు తెలియదు. చూసారా, అదే ఆకు. నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి చిన్నప్పుడు జలుబులు దగ్గులు వచ్చినప్పుడు దాన్ని బాగా కొంచెం వేడి చేసేసి ఆ ఆకుని దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ పసరు తీసి కొంచెం తాగిస్తూ ఉంటారు. అదేనా ఆకేనా మీరు చెప్పింది? యాక్చువల్లీ ఒకప్పుడు కాలంలో చెవుపోటు వచ్చినా దాన్ని కూడా పోసేవాళ్ళు, ఇప్పుడు పోయకూడదు. చెవుపోటు వస్తే ఏది పడితే అది తెవులోకి పోయకూడదు అంట. పోలుంది కదా అని పోసేయడం అసలు దాంట్లో పిల్లలకి. కోకోనట్ ఆయిల్ ఏమిటి, కమ్మగగ్గర ఏమిటి, ఇంకోటి అసలు పోయకూడదు. చెవు నొప్పి వచ్చినప్పుడు ఓన్లీ డాక్టర్ దగ్గర సలహాలు తీసుకున్న తర్వాతే మనం ఏమైనా చెయ్యాలి. సో ఇదే ఆకైనట్టు అయితే కొంచెం వాము టేస్ట్ కూడా ఉంటుంది దానికి. దాని బజ్జీల రూపంలో కూడా వేస్తూ ఉంటారు. లేదండి, ఏమిటో ఇంట్లో పెంచే ఆకులేదండి, మీకు తెలియట్లేదు. నాకు తెలుసు మీకు రాక అని దురద వస్తుంది. అదే అట్లేం లేదు, ప్రతి ఒక్క ఆకు ఉంది, ప్రతి ఒక్క చెట్టు ఉంది, పెంచుతాను అన్ని. మన బతుకు బజ్జీ లేదండి. బజ్జీలు వేసుకోవడానికి ఓమ ఆకు అనేసి మరి అది వేరే, వేరే ఓమ చెట్టు కూడా వేరే ఉంది. మీరు చెప్పేది కూడా వేరే ఆకు ఉంది, కానీ నేను చెప్తున్నాను అందుగురించి చాలా మందికి తెలవట్లేదు ఈ ఆకుల గురించి, వీటి గురించి. అసలు ఎంత మంచిది తెలుసా, ఎవరికి తెలియదు ఈ పచ్చడి చేసుకోవడం. నేనైతే చాలా మందికి చూపించేశాను ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేసి. మరి మీ ఇంటికి వచ్చి ఆకులు తెంపుకొని వెళ్తున్నారా వాళ్ళు? తెంపుకొని కాదండి, నేనేం చేస్తున్నానంటే మొక్కలు నాటి చిన్న చిన్నవి ఇచ్చేస్తున్నాను. ఊరికే పోయి చేయలేను కదండి వాళ్ళకి.
బొక్కేలు బదులు మొక్కలు ఇచ్చారు. మరి అలానే ఇయ్యాలండి, ఎందుకంటే ఊరికే చేయలేం కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పచ్చడి. ఓ అందుకనే పర్యావరణాన్ని సంరక్షించడం కోసం మీరు వేరే వాళ్ళ ఇళ్లలో మొక్కలు పెంచుతున్నారేమో ఈవిడ వాళ్ళ ఇంట్లో వెళ్ళి బజ్జీలు వేయకూడదని పంపిస్తున్నారు అంతే. లేదండి రెండుగా అర్థాలు వస్తాయి కదా, మనం ఎలానే చేసుకోవచ్చు, మన మొక్కలు ఇచ్చినందుకు వాళ్ళు పెంచుతారు ప్లస్ చేసుకుంటారు కదా. ఓకే అట్లా రెండు ఏదైతేనేంటి, మీరు మంచి పని చేస్తున్నారు, గార్డెనింగ్ ఏ కాకుండా మీ ఇంటికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని మీరు పండించేస్తున్నారు. ఇదొక చెప్పాలి సూపర్ గారు, మాత్రం వెళ్ళకూడదు, నేను ఊరికే ఉండను. ఏదన్నా తైలాలు మెడిసిన్స్ కాళ్ళు నొప్పులకి మెడిసిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి చేస్తాను నేను, ఆయిల్స్ కూడా. 396 మీరు మర్చిపోకండి, మీరు ఎంత ప్రోగ్రామ్ చేసినా నన్ను గుర్తు చేసుకోండి, నేను ఏదన్నా ఒక ఆయిల్ మీకు అప్లై చేసేస్తాను. నా పేరు చెప్పేస్తే మీకు కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. నేను ఏంటి ఈ చెప్పాను కదా, లేదండి లేదండి చెప్పండి. ఆయిల్ ఏంటంటండి, తులసి వేప ఇవన్నీ చెట్లు, మన ఆయుర్వేదం చెట్లు ఉంటాయి కదండి, అవి అన్ని ఆకులు వేసేసి నువ్వుల నూనె లేదంటే ఆవ నూనె ఇవి కలుపుకొని ఆయిల్ రసం తీసేసి దాంట్లో వేసేసి ఆయిల్ తయారు చేయడం. అంటే నూనె మరగబెట్టేసి తన కాళ్ళ నొప్పులు చేస్తుంది కదా, చూడండి ఎలా అవస్థలా మీరు ఇట్లా చేస్తే చేపల మార్కెట్ కూడా రన్ చేస్తుంటారు. లేదండి లేదండి. ఓకే అండి వెల్కమ్. ఇంకోటండి, నాకు పాప ఒక బాబు, పాప పేరు ప్రియాంక, బాబు పేరు ఫణీంద్ర. నేను ఇలాంటివి చేస్తుంటానని మీకు చెప్పేశాను ఆల్రెడీ, మందులు అంటే మళ్ళీ స్టార్ట్ చేశాను, మీరు వింటూనే ఉండండి, నేను చెప్తూనే ఉంటాను, చెప్పాను కదా. ఇంకోటండి, అమృతాంజన్ బయట దొరుకుతుంది కానీ నేను తయారు చేస్తాను ఇక్కడ. లేదండి కొనుక్కోను, ఎందుకు కొనుక్కోవాలి, నేను తయారు చేసుకుంటానని చెప్పేసి చేస్తున్నాను, మీకు పంపిస్తాను లేండి. ఆయుర్వేదం ఎలా తయారు చేస్తారంటే కూడా అది కూడా చెప్పారు. అమృతాంజన్ తయారు చేసి ఇవ్వడం మాత్రమే కాదు, నా తలనొప్పి కూడా తెప్పించాలి మీరు. మీకు తెలీదు నేను తలనొప్పి తెప్పించి మీకు మందు ఇస్తాను, అట్లా మీరు అర్థం చేసుకోవట్లేదు. అదేదో తెస్తే కొంచెం ఇవ్వండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సరే నేను తెచ్చాను, ఇస్తానులేండి, అట్లేం లేదు, నేను అనుకునే వచ్చాను, మీకు తలనొప్పి వచ్చినా కూడా మంది ఇస్తాను. పర్వాలేదండి, తానికి కూడా మాలిష్ చేస్తాను నేను, అట్లేం లేదు, లేదండి పబ్లిక్ ముందు బాగుండదండి ప్రోగ్రామ్, మనం చేసుకుందాం లేండి, ఎందుకంటే వీళ్ళు బాధపడ, అదిగో చూడండి వాళ్ళ మొహాలు ఎట్లా పెట్టారో వాళ్ళు అందరూ, మాట్లాడేస్తుంది నాకు ఛాన్స్ ఇవ్వట్లేదని మొహాలు చూడండి ఒకసారి వాళ్ళందరినీ. ఇలా మొక్కలు పెంచమని చెప్పిన ఐడియా మీద మీ వారు ఇచ్చారా? లేదండి మా వారు ఉంటారు, అర్థమైపోయింది, ఆయన జోలికి ఇవి రాకుండా ఉండడానికనే ఆ మొక్కలు మరల్ చేశారు ఆయన. నువ్వు వెళ్ళు ఆ మొక్కల సంగతి చూసుకో, నా దగ్గరికి రాకు అని. అట్లా లేదండి అట్లా లేదండి, ఎందుకంటే మా వారు నాకు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను ఇలాంటివన్నీ చేస్తాను. మేము గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తానండి, మీకు బంగారం బంగారం. ఓకే, ఒక పక్కనేమో మట్టిలో బంగారం పండిస్తున్నారు, మరి ఒక పక్కన బంగారం వేసుకో. గ్రేట్, మరి ఉండాలి కదండి. అవును అట్లా. ఓకే, అంటే మీరు మీ వారు వెంకటేష్ నాగార్జున లాగా అన్నమాట, ఒకళ్ళు కొనమంటారు ఇంకోళ్ళు తాకట్టు పెట్టమంటారు. లేదండి లేదండి, తాకట్టు దీంట్లో విషయం రాదండి, మేము ఎప్పుడు కొనమంటారు పచ్చడి. లేదండి లేదండి, బాబు కొద్దిసేపు వినండి సుమ గారు, మేము అంత దూరం నుండి వచ్చామంటే మా మాటలు వినాలి కదా, మీకు అంత బోర్ అయిపోతే ఎలా చెప్పండి, మీకు ఇలానే తలనొప్పి వస్తే ఇలా చెప్పండి. బ్లడ్డింగ్ లేదు లేదండి, అంత బాధపడకండి, నేను చెవులో మీరు ఆయిల్ వేసుకోవద్దని చెప్పారు కానీ నేను వేస్తానండి, ఎందుకంటే నేను అది కూడా చేస్తాను తెలుసా. మనకు వేప చెట్టు ఎందుకుందండి, వేప చెట్టు నుండి ఆయిల్ తీస్తాను నేను, తెలుసా మీకు అది. వినాలి కదండి
మరేలా నేను అంత దూరం నుండి ఎన్ని అనుకుని వచ్చాను, సుమగారితో ఎన్ని మాట్లాడదాము ఎన్ని చెప్దాము అని అనుకుని వచ్చాను. మీరేమో ఇప్పుడే ఇట్లా అంటే ఎలానండి చెప్పండి. ఒకవేళ నాదే గనక ఆ సెల్ ఫోన్ లో బ్యాటరీ డిస్ప్లే లాగా ఉండుంటే ఇప్పటికీ నాది ఓన్లీ ఇంకా 9% బ్యాలెన్స్. పర్వాలేదండి, ఇది కూడా కనుక్కుంటాను, మీ గురించి ప్రత్యేకంగా అన్ని కనుక్కొని వస్తాను నేనైతే. మీరేమి ఇది కాకండి, సింహ గారు వాళ్ళు చార్జింగ్ లో ఉంటారు కాబట్టి నేను ఇంత ఫాస్ట్ అయిపోయాను, మీకు తెలియదు అది. నాకు చూస్తుంటే స్వర్ణ కమలంలో శ్రీలక్ష్మి గారి పాత్ర గుర్తొస్తుంది. ఆవిడేమో పూజలు చేస్తూ ఆంజనేయ స్వామికి వినాయకుడికి తేడా తెలియకుండా తొండానికి తోకకి ఒకటే హారతి ఉంటుంది. అలాగే ఈవిడ మాట్లాడుతున్నారు, బాగుందండి, చక్కగా మాట్లాడుతున్నారు మీరు, వెరీ నైస్. చెప్పండి కొనండి, చెప్పండి తొందరగా చెప్పండి. ఆవిడ ఆపారు. హాయ్ సుమా, హాయ్, హౌ ఆర్ యు? హాయ్, చెప్పండి. నేను ఒక మొక్కని, నేను ఒక పువ్వుని, మీరు ఒక పువ్వు. 2396 కి వచ్చేసాం. అవును, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని వేల ఎపిసోడ్లు చేశారు, పదులు వందలు వేలు అయిపోయి ఇంకా కొన్ని వేల వేల ఎపిసోడ్ చేయాలి. మీరు ఇంతే ఎనర్జెటిక్ గా ఇంతే గ్లామర్ గా ఉండాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్. సంతోషం అమ్మయ్య. ఐ థింక్ మోనిక, నా పేరు మోనిక. వాళ్ళందరూ ఒక వెరైటీ వచ్చారు, నువ్వే వెరైటీ? లేదండి, నేను నార్మల్ అనుకుంటున్నారు. కాదు కాదు, నేను కూడా కొంచెం సంథింగ్ స్పెషల్. ఓకే, నా పేరు మోనిక, నేను కరీంనగర్ నుండి వచ్చాను. అయిపోయిందా? అయిపోలేదు, ఇంకా ఉందా చెప్పు. నా హాబీస్ వినరా? మరి వింటా. మరి వినండి చెప్పు. డాన్సింగ్, సింగింగ్, రీడింగ్, ఇంకా ఇంకా నన్ను అడుగుతావే నువ్వు చెప్పు. మర్చిపోయాను అని అనుకుంటున్నా. మర్చిపోలేదు, మర్చిపోలేదు. వెయిట్ వెయిట్, మల్లిక వీళ్ళందరిలో కల్లా నువ్వు ఒక్కదానివే నాకు మంచి దానిలా కనిపిస్తున్నావు. లేదండి, తన టాలెంట్. నా పేరు మల్లిక, సుచిత్ర నుంచి వచ్చాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయ్యో పాపం, వీళ్ళందరి మధ్యలో ఎలా బతుకుతావో ఇంతేనా ఇంట్రో? హాబీస్ వచ్చేసి ఈటింగ్, రీడింగ్, స్లీపింగ్. ఈటింగ్, రీడింగ్, స్లీపింగ్, డాన్సింగ్? ఈటింగ్ అమ్మాయి చాలా తక్కువ మాట్లాడుతుంది. మీ దగ్గర ఏమైనా పసరమందుందా? వస పోసేస్తామండి. ఈవిడ వస వేయడం కాదు, వస తాగడం, వస మీదే పడుకోవడం, వస చెట్టు ఎక్కేసి దాని మీద నుంచి దూకడం లాంటివి చేశారు ఈవిడ. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. రౌండ్ అవ్వలేదుగా, మళ్ళీ ఇంట్రోస్ అయ్యాయి. చూడండి, మీకు కూడా అది ఏంటి, టైమే తెలియలేదు ఇంత మంచి పార్టిసిపెంట్స్. టైం తెలియపోవడం కాదు మహత్యం. 2396 ఎపిసోడ్ లో జస్ట్ ఇంట్రోస్ మాత్రమే అయ్యాయి, తర్వాత ఏమేమి అవుతుందో చూద్దాం. అవును, మనం ఇంకా 96 లో ఉన్నామా, 97లోకి వెళ్ళిపోయామా? ఒక్క నిమిషం, నాకు డౌట్ వస్తుంది. 99 సరస్వతి చూర్ణం ఇమ్మంటారా అమ్మా? గుర్తుండడానికి సరస్వతి చూర్ణం నాకు వద్దు, వదిలేసేయండి. దయచేసి నన్ను ఇలా బతకరివ్వండి. మీ అందరికి 10 పాయింట్స్ తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆల్ స్టార్ మహిళా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ రెడీ, రెడీ, 1 2 3 రెడీ, రెడీ, 1 2 3 గో. మల్లిక అవుట్. ఓకే, నీకు 10 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. పరపప్ప
అవుట్ అయిపోయారు రండి. నేను అవుట్ అయిపోయాను. కృపయా ధ్యాన్ బ్లూ కలర్ సారీ మే భారతి కనకాంబరం పువ్వులు పెట్టుకే అవుట్ హో గయి హై రండి. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు అవుట్ అవ్వాల్సిందే కదా సుమ. అంతేనండి, నేను సాక్రిఫైస్ చేశాను. పెళ్ళన్నాక తాళి కట్టడం, గేమ్ అన్నాక అవుట్ అవ్వడం సహజం. ఓకే, సో మీకు 15 పాయింట్లు. ఏం చెప్పాలనుకుంటున్నారు? క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అడగండి. లక్ లేని నగరం ఏంటో చెప్పండి. లక్నౌవా? కాదు, లక్నౌకి బానే వచ్చారు. లక్నౌకి దగ్గరగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే పేరు నేను తప్పుగా చెప్పానా? లక్నౌ. లక్నౌ లక్నో, మీరు అలా పలుకోండి, నేనేం చేయను. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. ఓకే, రెడీ, 1 2 3 గో. ముందరే ఉంది, ముందరే ఉంది. మోనికా, మోనికా రైట్ రైట్, వాణిశ్రీ కూడా రైట్ రైట్, వాణిశ్రీ రైట్, తొందరగా తొందరగా రైట్. రండి, ఇద్దరు వచ్చేయండి. వాణిశ్రీ గారి ఫేవరెట్ డైలాగ్ ఏమిటో వాణిశ్రీ గారి కన్నా నాకే బాగా తెలుసు. ఇవిడ కూడా తెలుసు. పీక కొయ్యదు కానీ ఇంకోటి నాటిస్తుంది అంతే. ఓకే, సో మీకు 20 చెవుల్లో పసరు పోసేస్తారేమో. అవును, మీకు 20, మీకు 25. జోక్ చెప్తాను. చెప్పండి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు, కొత్తగా పెళ్ళైతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఊరికి వెళ్తారు, పండకి పిలుస్తారనమాట మామగారు. మామగారిని ఏం అడుగుతాడంటే పండి కొనిమని అడుగుతాడు బైక్. అయితే పాపం ఏం చేస్తారు, మామ ఏదో బైక్ బయట నుండి తీసుకొచ్చి దానికి కలర్ వేసేసి అంత వేసి ఇచ్చేస్తాడు. అల్లుడు నేను బైక్ తెచ్చాను అంటాడు. అంటే ఈయన ఏం చేస్తాడు, మామగారు ఒక ట్రిప్ కొట్టేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఈయన చెప్తాడు మెల్లగెళ్ళు అల్లుడు అనేసి. ఆయన ఆయన స్పీడ్గా వెళ్ళిపోయి ఒక్కొక్కటి పార్ట్స్ అన్ని ఊడిపోతాయి. అది పాట పండి కదా, ఊడిపోయిన తర్వాత ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా వాడికి భయం వేస్తుంది, ఎక్కడ చూసినా అడవి ఉంటుంది, ఎవరు కనిపించరు. అయితే ఏం చేస్తారు, దూరంగా ఒక కారు ఉంటుంది నిల్చొని, అందులో ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెమటలు తుడుచుకుంటాడు. మెల్లగా కారు బయలుదేరుతుంటుంది. చూసేవరకు ఎవరు ఉంటారు దాంట్లో, వాడికి ఇంకా భయం అవుతుంది. అరే, నేను ఇంకా కొత్త పెళ్లి కొడుకుని ఇంకా ఇదేంది ఇట్లా అవుతుంది అనేసి అనుకోని మెల్లగా వస్తుంటారండి. వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు. ఆగిన తర్వాత దబ్బున తొందరగా దిగేస్తారు. దిగేసిన తర్వాత ఏం చేస్తారు, వేరే అతను దాంట్లోకి ఎక్కుతుంటాడు. ఎక్కుతుంటే ఏం చేస్తాడంటే, సార్ సార్ ఇందులో ఎక్కకండి సార్ అంటారు. అంటే ఎందుకు, వినండి, అంటే ఎక్కకండి సార్ అని చెప్తా. అయితే చెప్తే ఏమైతుందంటే, ఎందుకురా ఎందుకు ఎక్కుద్ది అంటున్నావు నా అంటే, లేదు సార్ నేను ఇప్పుడు అడవిలో నుండి దాంట్లోనే కూర్చొని వచ్చాను, ఎవరు లేరు, డ్రైవర్ ఎవరు లేరు, అదే కార్ నడిపించుకుంటూ వస్తుందంటే నీకెలా తెలుసురా అంటే, లేదురా రాస్కెల్ నేను పెట్రోల్ లేదని చెప్పేసి అడవి నుండి నూకుంటూ వస్తే నువ్వు ముందు వెళ్ళి కూర్చుంటావా అనేసి అంటాడు. ఇదే జోక్. ఏంటండి నవ్వు వస్తలేదు మీకు? నేను ఎక్కడ ఉన్నాను, అదే చాలా పెద్ద జోక్, చిన్నగా చేసి చెప్పాను. మీరు నవ్వుతారని సుమగారు మీరు ఉన్నారా? లేదు సుమగారు. నేను పెంచుకుంటున్న 100 ఏనుగులు ఏవి? సుమా, అయ్యో అయిపోయింది సుమా. నా సేనాధిపతి ఎక్కడున్నాడు? అరే సుమగారు, శత్రురాజ్యం వాళ్ళు దండయాత్రకు వస్తుంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. మొదటి సెలబ్రిటీ
అల్లరి నరేష్ గారు వాళ్ళ ఇంట్లో కూడా నాలుగు మొక్కలు ఉన్నాయంట, కావాలంటే వచ్చి దాన్ని చూసేళ్ళండి అని చెప్తున్నారు. పక్కన పిక్చర్స్ మీనా అల్లరి నరేష్ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ, మోహన్ బాబు కూడా ఉన్నారు అందులో. భారతి వెలిగింది మామ మంచు అల్లుడు కంచు చూద్దాం. తమన్నా పక్కన పిక్చర్స్ మల్లిక వాన వాన వెళ్ళువాయ్ కొండకో నా తుళ్ళి పోయే మార్కులన్నీ గాల్లో పోయే. హలో పాప సినిమా టైటిల్ చెప్పు. రచ్చ. ఓకే చూద్దాం. రవితేజ పక్కన పిక్చర్స్ మల్లిక మిరపకాయ. ఏమండి మిరపకాయలు కూడా ఉన్నాయా మీ తోటలో? ఉన్నాయండి. రెడ్ కలరా గ్రీన్ కలరా? పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్ ఉన్నాయి, ఎందుకంటే గ్రీన్ గా ఉండాలని చెప్పేసి ఎర్రవి పెట్టించట్లే, గ్రీన్ గా పెంచుతున్నా. మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉండాలి కదా. చూద్దాం. అనుష్క పక్కన పిక్చర్స్ మోనిక బిల్లా చూద్దాం. చిరంజీవి గారు వచ్చారు చూడండి. ఆహా మీ తోటలో అనుకుంటాను అందుగురించి గ్రీన్ గా. అరే రే 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 ఆకు పచ్చని రామ చిలక వచ్చింది. పలకరేమిటమ్మా మోనిక పాడమన్న తాళమేంటి, నువ్వు పాడుతున్నది ఏమిటి? సినిమా పేరు రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ సినిమా పేరు చెప్పండి.
రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జల గోళ బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే మిర్చి మసాలా మైనస్ ఆరు చూడాలనుంది సినిమాలో. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా? రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరు? శర్వానంద్. 6 పాయింట్లు తీసుకో. మౌనిక 3, వాణిశ్రీ 2, భారతి 1. ఆ ఊర్లో 75 ఇళ్ళు ఉన్నాయి, కానీ ఆ ఊరు నుంచి 47 మంది ఐఏఎస్లు దేశంలో తమ సేవల్ని అందిస్తున్నారు. ఇంతకీ ఆ ఊరు పేరేమిటి? ఆప్షన్స్: ఏ మదోపట్టి, బి ఆత్రేయపురం. ఆత్రేయపురం. నీకు తెలిసిన పేరని చెప్పేసావు, దొంగ పిల్ల. కాదు, రాంగ్ ఆన్సర్. మదోపట్టి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్ జిల్లాలో మదోపట్టి అనే ఊరుంది. ఆ ఊర్లో 75 ఇళ్ళున్నాయి, కానీ ఆ ఊరు నుంచి 47 మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి ఐఏఎస్ అనేది వారికి చాలా సులభతరం అయిపోయింది. ఇంకా చాలా మంది యూపీపీఎస్సీ ఉద్యోగులు, బార్కు, ఇస్రో, ప్రపంచ బ్యాంక్ లాంటి ప్రఖ్యాత సంస్థల ఉద్యోగులుగా చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో నీళ్లలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది, లేకపోతే మొక్కల్లో లేకపోతే 75 ఇళ్ళు మాత్రమే ఉండేటువంటి ఆ ఊరు నుంచే 47 మంది ఎలా అయ్యారబ్బా? సో మీ పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ చేయడం కాదు. మదోపట్టి చలో రండి. మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తుంటే మెరుపు వెలుగులో తెలికన్నులలో పెద్ద కోపులు కనబడుతుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వు వస్తానంటే నేను వద్దంటా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? తిరిగిన తిరిగితో. అరే ఏంటి ఇట్లా గుర్తు రావట్లేదు? మీరు ఆ పసరు వాడలేదు మాత్రం ఆట మర్చిపోయారు. ఎంతసేపు అందరి మంచి చూసుకోవడమేనా? ఆప్షన్స్ ఇవ్వండి తొందరగా. గుంటకరగా క్రాస్ కొండి. ఏ త్రిష, బి ఇలియానా? త్రిష. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మోనికా 2, మల్లికా 1. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ కరణం మల్లీశ్వరి, బి పిటి ఉషా. పిటి ఉషా. రాంగ్ ఆన్సర్. మంటే పెట్టవే అరె కలర్ఫుల్ చిలక, నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతు నీకో కలర్ ఫోటో దిగుతా. అరె కలర్ఫుల్ చిలక, నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతు నీకో కలర్. యోగి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. తీసుకోరు. థ్యాంక్ యూ. మల్లికా 4, భారతి 1, వాణిశ్రీ 1.
బన్ను తాబేళ్లను ప్రసాదంగా పంచిపెట్టే దేవాలయం ఏ దేశంలో ఉంది? బన్ను తాబేళ్లు అంటే బన్ను తాబేలు షేప్ లో ఉంటుందన్నమాట. అంతేగాని ఆ తాబేలు పేరు బన్ను కాదు, బన్నే తాబేలు షేప్ లో ఉంటుంది, దాన్నే ప్రసాదంగా పంచిపెట్టే దేవాలయం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ఏ, జపాన్, బి మలేషియా. మలేషియా కరెక్ట్ ఆన్సర్. తీసుకో మూడు. వాణిశ్రీ 1, మల్లిక 2. బన్నులను తయారు చేసే పదార్థాలతోనే తాబేళ్ల లాంటి బన్నులను తయారు చేస్తారు. వాటిని సామ్ వాంగ్ కాంగ్ అనే దేవాలయంలో ప్రసాదంగా పెడతారు. ఆ దేవాలయం మలేషియాలో ఉంది. ఆ గుళ్ళో డొయూము అనే దేవత ఉంటుంది. ఆవిడికి 9 మంది కొడుకులున్నారు. వారు సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని ఒక తాబేలు వచ్చి కాపాడిందని, అందుకని వారు దానికి కృతజ్ఞతగా తాబేలు ఆకారంలోని బన్నులని నైవేద్యంగా పెట్టడం మొదలు పెట్టారని, అప్పటి నుంచి అది ఒక సంప్రదాయంగా మారిపోయిందని అక్కడ వారు చెప్తూ ఉంటారు. అదన్నమాట విషయం. ఖైదీ నంబర్ 786 సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. తీసుకోండారు. మౌనిక 6. విలాసవంతమైన జీవితం కోసం చాలా మంది ఒక జైలుకి వెళ్తూ ఉంటారు. ఆ జైలుకి వెళ్ళడం కోసమే నేరాలు చేస్తారు. ఇంతకీ ఆ జైలు ఏ దేశంలో ఉంది? అమ్మో ఇదేం జైలు రా బాబు, మనం అక్కడికి వెళ్ళదు సుమా. అదే, దానికోసం నేరాలు చేస్తారంట. ఆ జైలు అంత బాగుంటుందంట. మనకి ఐడియా లేదు సుమా, చాలా టఫ్ గా. ఆప్షన్స్ తీసుకో. ఏ, నార్వే, బి కెనడా. కెనడా కాదు, నార్వే. ముందుగా నేను జైలు గురించి చెప్తాను, వినండి. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకుని కావాలంటే నేరం చేసుకుని అక్కడికి వెళ్ళండి. నార్వేలోని హెల్డన్ అనే జైల్లో మినీ ఫ్రిడ్జ్లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, ఆధునికమైనటువంటి అటాచ్డ్ బాత్రూము, మంచి లగ్జరీ బెడ్ ఉంటాయి. ఫుడ్ కూడా ఖైదీలకి కావలసిన, ఖైదీల టేస్ట్ కి తగిన మంచి క్వాలిటీ ఫుడ్ పెడతారు. అన్ని సౌకర్యాలు ఫ్రీగా ఇస్తారు కదా, అందుకని కొందరు నేరాలు చేసి ఆ జైలుకి వెళ్తూ ఉంటారు. నాకు ఒక డౌట్, ఈ జైలు వాళ్ళు కావాలని చెప్పి అక్కడ లేనివన్నీ ఉన్నాయి ఉన్నాయని చెప్పి చూపించేస్తున్నారేమో బయట. పిండి రుబ్బు కడుపు అదేంటండి, మీ జైలు గురించి ప్రోమో అలా చూపించారు. ప్రోమో అలాగే ఉంటుందిరా, సినిమా చూపిస్తారా లోపలికి అని వేసేస్తారేమో నాకు డౌట్. టెంప్ట్ అయి వెళ్ళొద్దు, వద్దు, మనం ఇక్కడే ఉందాం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోల చిత్రం బోలు. ఓకే మమ్మీ, కాలేజ్కి వెళ్ళొస్తాను. ఏ కాలేజ్? ఇలా పట్టుకొని వెళ్తే మాకు బాగుంటుంది, మీరు కొంచెం ఇలా తిప్పి వెళ్తే బాగుంటుంది బుక్స్ ని. ఒకప్పుడు అమ్మాయిలు ఇలాగే పుస్తకాలు పట్టుకొని ఇంట్లో నుంచి దించిన తల మళ్ళీ కాలేజ్ లో ఎత్తేవాళ్ళు, మళ్ళీ కాలేజ్ లో దించిన తల ఇంట్లో ఎత్తేవాళ్ళు. ఇప్పుడు చేతిలో పుస్తకాలు లేవు, మెడ కిందకి లేదు. ఓకే, ఇవాళ పుస్తకాలు వచ్చాయి కదా, ఏంటో చూద్దాం. ఏయ్, నేనే. మీరేనా? వావ్, వెరీ నైస్, బ్యూటిఫుల్ ఫోటో. ఎప్పటికీ అలాగే ఉన్నారు కదా. ఓకే, ఫస్ట్ చిత్రం. భారతి, స్వాతి చూద్దాం. గోల్కొండ హై స్కూల్లో టీచర్ అమ్మ పుస్తకాలు పట్టుకొని బయలుదేరిందమ్మ. 6. తర్వాత చిత్రం. మోనిక, జెనీలియా చూద్దాం. చదువుకోవడానికి వెళ్తోంది సాయి పాఠశాలకి, జెనీలియా. 6. నెక్స్ట్ చిత్రం. భారతి, ప్రేమణి చూద్దాం. క్యారేజ్ కూడా పట్టుకెళ్తుంది పాపం, ఎంత మంచి పిల్లో అసలు. క్యాంటీన్ లో ఫాస్ట్ ఫుడ్ లో అవి తినకుండా గుడ్ గర్ల్, చాలా గుడ్ గర్ల్. తర్వాత చిత్రం. వాణిశ్రీ. 10, 9, 8, 7, 6. రమ్యకృష్ణ, రమ్యకృష్ణ గారు అంటే చూద్దాం. మొత్తానికి ఆవిడ రమ్యకృష్ణ గారి కన్నా వెనకాలండే మొక్కల్ని గుర్తుపట్టారు. అందుకనే బజర్ నొక్కేశారు, ఒక మొక్క కనిపించింది. అవును. నెక్స్ట్ చిత్రం.
భారతి తాప్సి చూద్దాం. తర్వాత చిత్రం తమన్నా చూద్దాం. ఈ రౌండ్ పూర్తయిపోయింది. అందరి చదువులు కూడా అయిపోయాయి. మరి ఎవరెవరు ఎన్నెన్ని మార్కులతో పాస్ అయ్యారో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఇంతే. సో ఫస్ట్ అలా 1 2 3 స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోండి. ఆ తర్వాత 2 లైన్ తర్వాత 3 లైన్ అలా చేసుకుంటూ వచ్చేసి రెడీ 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత పెట్టావు. ఓకే 2 4 6 7 42 ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో.
రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు 72 పాయింట్స్ లీడ్. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఏంటి ఇంకో నాలుగు పెట్టేలా ఉన్నారు మీరు. రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు 66. రైస్ కుక్కర్. మోనికా టార్గెట్ 87. 2396 ఎపిసోడ్ విన్నర్ ఎవరవుతారు, భారతీనా మోనికానా? చూద్దామా, రెడీ 1 2 3 గో. రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు 84. డిన్నర్ సెట్ 2396 ఎపిసోడ్ విన్నర్ భారతి. మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్ అండ్ ఫోర్ బర్నర్ స్టవ్. 2396 ఎపిసోడ్ అయిపోయింది. 97 98 99 and 2400. మళ్ళీ కలుద్దాం, అంటల్ దెన్ బై బాయ్. Un paso y da para, se sabía. Un, dos, tres, un paso y da para.